ఇండియన్ ఈక్విటీ మార్కెట్లను కుదిపేసిన భారీ స్కామ్స్, లుసుకులతో నేరగాళ్లు ఇన్వెస్టర్ల సంపదను భారీ స్థాయిలో దోచుకున్న అతిపెద్ద స్కామ్స్, ఇల్లీగల్ ఇన్వెస్ట్మెంట్లతో వేల కోట్ల మోసాలు, షేర్ల ధరల రిగ్గింగ్, కంపెనీ అకౌంట్స్ తారుమారు, ఇటువంటి స్కామ్స్ తరచూ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. అటువంటి వాటిలో టాప్ 5 స్కామ్స్, అంతేకాకుండా వాళ్లు మన దేశ ప్రజల దగ్గర నుంచి మరియు బడాబడా బ్యాంక్స్ నుంచి కూడా వేల కోట్ల రూపాయలను ఏ విధంగా కాజేశారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ప్రభాకర్, వెల్కమ్ టు మై షో మై టాక్స్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియో అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. మీరు కనుక ఈ స్టాక్స్లో మోసపోకుండా మీ తెలివితేటలతో మార్కెట్ను అంచనా వేసి మనీ సంపాదించాలి అనుకుంటే ది బెస్ట్ ట్రేడింగ్ యాప్ అప్స్టాక్స్. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంటూ యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ అప్స్టాక్స్ మనీ ఎర్నింగ్కు చాలా మంచి ప్లాట్ఫామ్. కింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళితే, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల మనీని కాపాడేందుకు, మార్కెట్లలో సురక్షితమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఎప్పటికప్పుడు పలు రూల్స్ను తీసుకొస్తూనే ఉంటుంది. మార్కెట్లను రెగ్యులేట్ చేస్తూ మోసాలకు అవకాశాలు లేకుండా తన వంతు ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ మోసగాళ్లు ఏ చిన్న ఛాన్స్ దొరికినా దానిని ఆధారం చేసుకుని భారీ స్కామ్లు చేస్తూనే ఉన్నారు. ఇలా సిస్టంలో ఉన్న లొసుగులను వాడుకుని ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిలో ఒక 5 మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతారు. వీళ్లు చేసిన స్కామ్లు ఇండియన్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ టాప్ 5 స్కామ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కేతన్ ఫరేక్. కేతన్ ఫరేక్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్, హర్షద్ మెహతా సంస్థ గ్రోమోర్ ఇన్వెస్ట్మెంట్స్లో పనిచేసేవాడు. మెహతా వారసుడిగా కేతన్కు పేరుంది. షేర్ల రిగ్గింగ్లో మెహతా టెక్నిక్స్నే కేతన్ ఫరేక్ కూడా అవలంబించేవాడు. షేర్ ప్రైస్ను రిగ్ చేస్తూ ఇండియన్ స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్కు తెరతీశాడు కేతన్ ఫరేక్. ఉదాహరణకు జీ టెలిఫిలిమ్స్ షేర్ ప్రైస్ 127 రూపాయల దగ్గర నుంచి అమాంతంగా 10,000 వరకు జూమ్ అయ్యాయి. ఇతడు కూడా బ్యాంకులు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనీ తీసుకువచ్చి వాటిని ఇల్లీగల్ స్టాక్స్లో పెట్టుబడిగా పెట్టేవాడు. అలా ఆ స్టాక్స్ ధరలు అమాంతం పెరిగేలా చేసేవాడు. కేటెన్ స్టాక్స్లో కేతన్ ఫరేక్ ఇన్వెస్ట్ చేశాడు. వాటిలో అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్, ముక్తా ఆర్ట్స్, టిప్స్, ప్రతీష్ నంది కమ్యూనికేషన్స్, జీటీఎల్, జీ టెలిఫిలిమ్స్, పెంటామీడియా గ్రాఫిక్స్, క్రెస్ట్ కమ్యూనికేషన్స్, ఆప్టిక్ ఇన్ఫోసిస్ ఉన్నాయి. ఈ కేటెన్ స్టాక్స్ ఒక్కసారిగా బేర్స్ను తాకడంతో రిటైల్ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయి. ఈ కేతన్ ఫరేక్ స్కామ్ 2001లో సెన్సెక్స్ 176 పాయింట్లు పడిపోవడంతో వెలుగులోకి వచ్చింది. అప్పుడు జరిగిన ఆ ఇన్వెస్టిగేషన్లో ఈ స్కామ్ యొక్క వివరాలు బయటపడ్డాయి. ఈ విషయం బయటకు రాగానే కేతన్ ఫరేక్ తనుకొన్న షేర్లు అన్నింటినీ అమ్మి మార్కెట్ క్రాష్ అయ్యేలా చేశాడు. సత్యం స్కామ్. 2009లో అతిపెద్ద కార్పొరేట్ స్కామ్ ఇది. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ SCSL చైర్మన్ మరియు సీనియర్ మెంబర్స్ కూడా సెబీ వద్ద తమ తప్పును ఒప్పుకున్నారు. 2003 నుంచి 2008 మధ్య కంపెనీ అకౌంట్లను తారుమారు చేసి సేల్స్ మరియు ప్రాఫిట్స్ పెరిగినట్లు, తప్పుడు లెక్కలు చూపించినట్లు చెప్పారు. ఈ మోసం విలువ అక్షరాల 7,000 కోట్లు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI ఈ కంపెనీకి చెందిన అనేక అకౌంట్లను ఫ్రీజ్ చేసి వారిపై సంబంధిత ఛార్జ్షీట్లను దాఖలు చేసింది. ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన చైర్మన్, ఇతర సీనియర్ మెంబర్స్ అందరూ కూడా జైలుకు వెళ్లారు. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ను మహీంద్రా గ్రూప్ టేకోవర్ చేసింది. ఆ తర్వాత దీని పేరును మహీంద్రా సత్యంగా మార్చింది. నీరవ్ మోడీ స్కామ్. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నీరవ్ మోడీ స్కామ్ పెద్ద సంచలనం. పిఎన్బికి 11,300 కోట్లు కన్నం వేశాడు ఈ జ్యువెలర్. ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తప్పుడు విధానంలో LOUలు అంటే లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ తీసుకుని వాటి ద్వారా ఇండియన్ లెండర్ల నుంచి విదేశాల్లో అప్పులు తీసుకున్నాడు. వీటిలో అనధికార లావాదేవీలు గుర్తించినట్టు పిఎన్బి 2018లో సెబీ మరియు CBIకి రిపోర్ట్ చేసింది. ఈ ఫ్రాడ్ వెలుగులోకి రాగానే పిఎన్బి షేర్లు దివాళా తీశాయి. ఈ స్కామ్లో భాగమైన నీరవ్ మోడీని, అతడి మేనమామ గీతాంజలి జెమ్స్ CMD మోహల్ చోక్సీని అరెస్ట్ చేద్దామనుకునే లోపే వాళ్లు దేశం విడిచి పారిపోయారు. ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది. 2019 మార్చి నెలలో లండన్లో నీరవ్ మోడీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. హర్షద్ మెహతా స్కామ్. ఇప్పటి వరకు ఇండియన్ స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్న అతి పెద్ద స్కామ్లలో ఇది ఒకటి.
సెక్యూరిటీ స్కామ్గా పిలువబడే ఈ స్కామ్ విలువ 7,500 కోట్లు. హర్షద్ మెహతా ఒక స్టాక్ బ్రోకర్. మెహతా కొన్ని బ్యాంకుల నుంచి నకిలీ రసీదుల ద్వారా మరికొన్ని బ్యాంకుల నుంచి అప్పుల రూపంలో డబ్బులు సేకరించి ఆ క్యాష్ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు. దీంతో మార్కెట్లు విపరీతంగా పెరిగేవి. దీంతో హర్షద్ను చాలామంది ఫాలో అయ్యేవారు. అతడు కొన్న స్టాక్స్లోనే ఇన్వెస్ట్ కూడా చేసేవారు. స్టాక్లు గరిష్టాలకు చేరాక ఆ స్టాక్లను భారీ లాభాల వద్ద అమ్మేసి స్టాక్ ధరను సడన్గా పడిపోయేలా చేసేవాడు. అయితే ఆ బ్యాంకుల వద్ద లోన్ తీసుకునేటప్పుడు అతడు హామీగా ఉంచిన పత్రాలన్నీ నకిలీవి మరియు ఏమాత్రం విలువలేనివి. ఇతడు బ్యాంకుల డబ్బును 1991 నుండి 1992 మధ్యలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టెడ్ స్టాక్స్లో ఇల్లీగల్గా ఇన్వెస్ట్ చేశాడు. దీంతో బీఎస్సీ సెన్సెక్స్ 1194 పాయింట్ల నుంచి ఏకంగా 4,500 పాయింట్ల వరకు పెరిగింది. 274% రిటర్న్స్ పొందింది. మార్కెట్ కంటిన్యూగా కొత్త గరిష్టాలను తాకుతుండటంతో హర్షద్ మెహతాను అందరూ బిగ్ బుల్ అంటూ ప్రశంసించేవారు. అతడు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని విపరీతంగా కొనేసేవారు. 1992 ఆగస్టులో స్టేట్ బ్యాంక్ ప్రభుత్వ సెక్యూరిటీస్లో 3,500 కోట్ల లోటును పసిగట్టింది. దీంతో ఈ స్కామ్ బయటపడింది. హర్షద్ మెహతా స్టోరీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే స్కామ్ 1992 అనే పేరుతో సోనీలో ఒక వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అయింది. బయట ప్రపంచానికి తెలియని ఎన్నో కథలు మరెన్నో కుట్రలు ఈ వెబ్ సిరీస్లో చూపించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ ఎన్ఎస్ఈఎల్ స్కామ్. ఎన్ఎస్ఈఎల్ అనేది కమోడిటీస్ ఎక్స్చేంజ్. ఇది అగ్రికల్చర్ ఇండస్ట్రియల్ కమోడిటీస్లో ట్రేడింగ్కు అనుమతిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఫౌండర్ జిగ్నేష్ షా. స్టాక్ ఎక్స్చేంజ్ మాదిరిగా ఈ కమోడిటీస్ ఎక్స్చేంజ్లోనూ బయ్యర్ సెల్లర్ ఒకరికి ఒకరు తెలియరు. ఒకసారి ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక కమోడిటీస్ బయ్యర్కు డెలివరీ అవుతుంది. ఈ ఎన్ఎస్ఈఎల్ పలువురు రిటైల్ ఇన్వెస్టర్లకు ఎంతో ఆకర్షణీయంగా మారింది. వారి ఇన్వెస్ట్మెంట్లపై మంచి రిటర్న్లు రావడంతో చాలామంది దీనికి ఆకర్షితులయ్యారు. పెయిడ్ కాంట్రాక్ట్లపై ఫిక్స్డ్ రిటర్న్స్ కూడా పొందేవారు. పెయిడ్ కాంట్రాక్ట్ల ద్వారా వచ్చే మనీ అంతా ఎక్స్చేంజ్లోనే ఉండిపోయేది. దీంతో ఈ స్కామ్కి తెరలేచింది. ఈ విషయం తెలుసుకున్న ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఎన్ఎస్ఈఎల్కు కొత్త ఆర్డర్లు రాకుండా ఆపేసింది. అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వారికి ఎన్ఎస్ఈఎల్ చెల్లింపులు చేయక తప్పలేదు. అలా చెల్లింపులు చేస్తూ ఉండటంతో ఎన్ఎస్ఈఎల్ దివాళా తీసింది. ఇవే కాదు, ఇలాంటి మరెన్నో చిన్న చితకా స్కామ్స్ మన దేశంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మీరు చూసిన ఈ టాప్ 5 స్కామ్స్ షేర్లకు మరియు కంపెనీలకు సంబంధించినవి. ఇలాంటి మరికొన్ని స్కామ్స్ గురించి తెలుసుకోవాలి అంటే కింద కమెంట్స్లో జస్ట్ ఎస్ అని కమెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మన ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.